దాటి వచ్చిన ప్రేమ ఉంచినా పంపినా తంటానే ఇక్కడ అతనికి పౌరసత్వం లేదు అక్కడ ఈమెకు అనుమతులుండవు ఒక్కమాటలో చెప్పాలంటే అది పాకిస్తాన్ కర్నూలు వ్యక్తుల మధ్య చిగురించిన ప్రేమ లవ్ ఇన్ గడివేములా వయా సౌది అతనికి సరిహద్దులు అడ్డు రాలేదు భాషాంతరాలు సమస్య కాలేదు నచ్చిన మనిషి తోడుంటే చాలనుకున్నాడు గుండె నిండా ప్రేమ ఉంటే కాగితాలు అనుమతులతో పనేంటనుకున్నాడు కాని ప్రభుత్వ నియమాలు ఇప్పుడు అడ్డం పడ్డాయి దీంతో ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నాడు అనేక ప్రశ్నలు ఎదుర్కొంటున్నాడు రేపేం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఆ కుటుంబం ఉంది తన ఐదుగురు బిడ్డలతో రేపటి పరిస్థితేంటనే ఆందోళనలో ఉంది ఆమె పాకిస్తాన్ టు కర్నూలు వెరైటీ ప్రేమకథలో ఎన్నో ట్విస్టులున్నాయి కర్నూలు మహిళతో పాకిస్తానీ వ్యక్తి ప్రేమ పెళ్లి తర్వాత పదేళ్లుగా కర్నూలులోనే ఉంటున్నాడు లేటెస్ట్గా భార్యా పిల్లలతో కలిసి పాకిస్తాన్ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేశారు దీంతో అటు పాకిస్తాన్ వెళ్లలేని పరిస్థితి ఇటు ఇండియాలో ఉండలేని స్థితి ఈ ప్రేమ కథలో మలుపు కొద్ది నెలల క్రితం పడింది అది ఇంటెలిజెన్స్ అధికారుల రూపంలో ఇండియా నుంచి పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం సియాల్కోట్కు నాలుగైదు నెలలుగా తరచూ ఫోన్లు వెళుతున్నాయి దీనిపై కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు దృష్టి సారించారు ఫోన్లు ఎక్కడి నుంచి వెళుతున్నాయని తీయగా కర్నూలు నుంచి అని తేలింది సెల్ టవర్ సిగ్నల్స్ ఆధారంగా గడివేముల వాసే షేక్ గుల్జార్ ఖాన్ పాకిస్తాన్కు ఫోన్ చేస్తున్నట్లు గుర్తించారు అతను నెల కిందటే పాస్పోర్ట్ తీసుకోవడం పది రోజులుగా మరీ ఎక్కువగా పాకిస్తాన్కు ఫోన్ చేస్తుండటంతో కదలికలపై నిఘా పెట్టారు ఈ నెల ఒకటిన గుల్జార్ గడివేములను ఖాళీ చేసి కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వెళ్లాడు దీంతో రెండో తేదీన గుల్జార్తో పాటు అతని భార్య పిల్లలను కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణలో పోలీసులకు గులిజార్ ప్రేమకథ బయటకొచ్చింది ప్రేమకు కులం మతం భాష ప్రాంతం అనే భేదాలు ఉండవు దేశం దాటైనా ప్రేమను గెలిపించుకుంటారు ప్రేమికులు ఇవన్నీ సినిమాల్లో డైలాగుల్లా అనిపించొచ్చు కానీ అప్పుడప్పుడు నిజ జీవితంలోనూ కొన్ని ఘటనలు ఇలా జరుగుతుంటాయి కాని ఇది మాత్రం కాస్త భిన్నమైన ప్రేమ కదా చెప్పాలి ప్రేమకు పాస్పోర్ట్లతో పని లేదు కానీ పోలీసులకు కావాలి ప్రేమకు ఎమోషన్స్ మాత్రమే ఉంటాయి కానీ దేశాలకు రూల్స్ ఉంటాయి ఇవన్నీ పట్టించుకోకుండా సౌదీ నుంచి వచ్చేసిన గుల్జార్కు తన తల్లి అన్నా చెల్లెలు గుర్తు రావడంతో కష్టాలు మొదలయ్యాయి ఇప్పుడు పోలీసులు రిమాండ్లో ఉంచి విచారిస్తున్నారు గుల్జార్ పాకిస్తాన్లోని సియాల్కోట్ ప్రాంతం వాడు పేద కుటుంబం ఉపాధి కోసం పన్నెండేళ్ళ క్రిందట సౌదీ అరేబియా వెళ్ళాడు ఏడాది పాటు అక్కడే పనిచేశాడు ఓసారి పొరపాటున రాంగ్ నెంబర్ డైల్ చేయడంతో గడివేములలోనే దౌలద్బీ పరిచయమైంది ఆమెకు అప్పటికే భర్త చనిపోయాడు ఓ కుమారుడున్నాడు తరచూ ఫోన్లో మాట్లాడుకున్న వీరి మధ్య ప్రేమ చిగురించింది దీంతో గుల్జార్ సౌదీ నుంచి పాక్ వెళ్లకుండా ఇండియా వచ్చాడు పాకిస్తాన్ పాస్పోర్ట్తో అయితే వీసా తీసుకోవాలి వీసా గడువు ముగియగానే తిరిగి పాక్ వెళ్లిపోవాలి కాని గుల్జార్ ఇండియాలోనే స్థిరపడాలనే యోచనతో వచ్చాడు ఇందుకోసం తాను ఇండియనని పాస్పోర్ట్ పోయిందని సౌదీ పోలీసులకు ఫిర్యాదు చేసి వారిని నమ్మించి ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ద్వారా ఇండియా వచ్చినట్లు తెలుస్తోంది నేరుగా గడివేములకు వెళ్లి దౌలత్ను వివాహం చేసుకున్నాడు పదేళ్ల సంసారంలో నలుగురు పిల్లలు కూడా పుట్టారు పెయింటింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు గుల్జార్ అయితే నాలుగైదు నెలలుగా తిరిగి పాక్లోని తన కుటుంబ సభ్యులతో మాట్లాడడం మొదలుపెట్టాడు వివాహం పిల్లల విషయాలు అన్నీ చెప్పేశాడు దీంతో వారు తిరిగి పాక్కు రావాలంటూ విలపించారు నెలకిందట గుల్జార్ దౌలతో పాటు పిల్లలకు పాస్పోర్ట్లు తీసుకుని పాకిస్తాన్లోని కుటుంబ సభ్యులతో మరింతగా మాట్లాడడం మొదలుపెట్టాడు సికింద్రాబాద్ స్టేషన్లో ట్రైన్ ఎక్కడానికి రెడీ అవుతున్న సమయంలో పోలీసులు అతణ్ణి అదుపులోకి తీసుకున్నారు కాని పోలీసుల విచారణలో అతడు నేరస్తుడు కాదని కేవలం ప్రేమించిన మహిళను పెళ్లి చేసుకుని స్థిరపడాలని వచ్చినట్లు తేలింది గుల్జార్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు గుల్జార్ భార్య దౌలత్బీతో పాటు పిల్లలను కర్నూలుకు పంపారు ఇప్పుడు గుల్జార్ను పాకిస్తాన్ పంపితే దౌలత్ ఆమె పిల్లలు నిరాశ్రయులవుతారు దౌలత్ను కూడా పాకిస్తాన్కు పంపితే అక్కడ ఆమెకు పౌరసత్వ సమస్య ఉత్పన్నమవుతుంది గుల్జార్ వాసి అని తెలిపోయింది కాబట్టి ఇప్పుడు ఇండియాలో నివాసం ఉండాలంటే ఇక్కడ పౌరసత్వ సమస్య ఏర్పడింది దీంతో భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే